హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యారలో తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూ చూడబోతున్నామంటే షార్ట్ కట్స్ యూజ్డ్ ఇన్ ఆటో క్యాడ్ షార్ట్ కట్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ కమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఓకేనా షార్ట్ కట్స్ అనేది మనం ఆటో క్యాడ్లో మాత్రమే కాకుండా అదర్ సాఫ్ట్వేర్స్ ఎంఎస్ ఆఫీస్లో కానీ ఫోటోషాప్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము కమెంట్స్ అనేది ఓన్లీ ఆటో క్యాడ్ ఆటో క్యాడ్లో మాత్రమే చూస్తాం యూజ్ చేస్తాం ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేసుకుంటాం ఓకేనా మనకి ఏమేమి షార్ట్ కట్ కీ షార్ట్కట్ కీస్ ఉంది అది అది ఎలా యూస్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం చూస్తాం ఓకేనా ఓకే ఫస్ట్ కమెంట్ కంట్రోల్ కంట్రోల్ ప్లస్ సి చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు మాత్రం చూడండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయచ్చు లాస్ట్లో కొంచెం ఒక వన్ మినిట్ ఫార్వర్డ్ చేసినారంటే ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఉంటుంది కొన్ని తెలియనివి ఓన్లీ ఆటో క్యాట్లో మాత్రమే యూస్ చేసే షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి అవి చూడండి ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ విస్ట్ నోట్స్ తీసుకునే వాళ్ళు నోట్స్ తీసుకోండి నెక్స్ట్ కంట్రోల్ ప్లక్స్ ఎక్స్ కట్ నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ జెడ్ అండు అండు అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడం ఓకేనా అండు ఈజ్ నథింగ్ బట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైన్ అనేది వేసేశారు ఆ లైన్ ని మాత్రం డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా నేను ముందు ఎక్కడైతే ఉన్నానో అక్కడికి వెళ్ళి స్టాప్ అవ్వాలంటే కంట్రోల్ జెడ్ నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ వై రీడు రీడు ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే అండూ చేస్తామో నాకు వద్దు అనేసి తీసేస్తాం మళ్ళీ అదే కావాలనుకున్నప్పుడు రీడు అనేది చేస్తాం నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎన్ న్యూ న్యూ పేజ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఓ ఓపెన్ నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎస్ షిఫ్ట్ సారీ సేవ్ నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ చాలా మందికి సేవ్కి యాస్కి డిఫరెన్స్ తెలియకుండా ఉంటుంది సేవ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫైల్ని ఒక నేమ్తో అనేది మనం ఒకసారి సేవ్ చేస్తాం అదే ఫైల్ని ఇంకొక నేమ్తో అంటే నథింగ్ బట్ కాపీ చే ఇంకొక ఫైల్గా కాపీ చేసి పెట్టుకోకుండా ఇంకొక నేమ్తో వేరే లొకేషన్లో సేవ్ చేయాలంటే సేవ్యాస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం షార్ట్ కట్ యూజ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చి ఆటో క్యాడ్లో మాత్రమే యూస్ చేసే షార్ట్ కట్ ఏమంటే కంట్రోల్ ప్లస్ కే హైపర్ లింక్ హైపర్ లింక్ ఇది జస్ట్ మనం ఏదైనా ఒక వర్డ్ అనేది క్రియేట్ చేసి ఆటో క్యాడ్లో దాన్ని ఒక లింక్ లాగా యూజ్ చేసుకోవాలంటే హైపర్ లింక్ అనే కమ షార్ట్ కట్ అనేది యూస్ అవుతుంది ఓకేనా ఇది ఎలా అనేసి మనం కమింగ్ వీడియోస్లో నేర్చుకుంటాం నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఏ ఇది అందరికి తెలిసి ఉంటుంది కంట్రోల్ ప్లస్ ఏ సెలెక్ట్ ఆల్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకుంటుంది ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ క్యూ కంట్రోల్ ప్లస్ క్యూ క్విట్ ఆర్ ఎగ్జిట్ అనొచ్చు అంటే మనం చేసిన ఫైల్ అన్ని బ్యాక్ వచ్చేస్తుంది అంటే క్లోజ్ అయిపోతుంది క్విట్ అంటే ఎగ్జిట్ అవ్వడం ఓకేనా నెక్స్ట్ ఇవి ఇప్పుడు నేను చెప్పేది వచ్చి ఆటో క్యాట్లో మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఓకేనా కంట్రోల్ ప్లస్ నైన్ కమాండ్ లైన్ ఆటో క్యాడ్ యూస్ చేసే వాళ్ళకి కమాండ్ లైన్ అనేసి అంటే ఏమని తెలిసి ఉంటుంది మనం కమాండ్స్ ఏదైనా టైప్ చేస్తుంటే కింద చిన్న వైట్ కలర్ బాక్స్లో టైప్ మనం టైప్ చేసేది అక్కడ విజిబుల్ అవుతుందో చూసినారా అది కమాండ్ లైన్ దాన్ని హైడ్ ఆర్ షో చేసుకోవాలంటే హైడ్ ఆర్ షో హైడ్ చేసుకోవాలన్నా మళ్ళీ రిటర్న్ రప్పించు రప్పించుకోవాలన్నా కంట్రోల్ నైన్ సమ్ కొంతమందికి ఏమంటే కమాండ్ లైన్ కనిపించకుండా ఉండి ఉంటుంది వాళ్ళు మళ్ళీ దాన్ని రప్పించుకోవాలంటే కంట్రోల్ నైన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ జీరో క్లీన్ స్క్రీన్ మనం చేసిన ఫైల్ ఏదైనా డిజైన్ చేసి ఉంటాం దాన్ని ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే మనం ఫోటో ఏదైనా తీసుకోవాలా అన్నప్పుడు ఈ రిబ్బన్ టూల్ బాక్స్ అవన్నీ ఉంటుంది అవన్నీ హైడ్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ జీరో అనే షార్ట్కట్ని యూజ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ టూ డిజైన్ సెంటర్ డిజైన్ సెంటర్ ఓకేనా కంట్రోల్ ప్లస్ టూ అండ్ కంట్రోల్ ప్లస్ త్రీ రెండు సేమే సేమ్ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ని తీసి మనకి స్క్రీన్ మీద పెట్టుకోవడం టూల్ ప్యాలెట్ ఆల్రెడీ ప్రీడిఫైన్గా కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే వాళ్ళు చేసి పెట్టి ఉంటారు దాన్ని మళ్ళీ మనం తీసుకో తీసి మన స్క్రీన్ మీద పెట్టుకొని దాన్ని రీయూజ్ చేసుకోవడం నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎయిట్ ఇది మ్యాక్సిమం తెలిసింటుంది క్యాల్కులేటర్ ఓకేనా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ పీ ప్రింట్ ప్రింట్అవుట్ మనం చేసిన డాక్యుమెంట్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే కంట్రోల్ పీ అనే కమాండ్ యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ అట్ ది రేట్ ఆఫ్ సింబల్ ఓకేనా దీన్ని మీరు ఎందుకు యూస్ చేస్తారంటే ఒక లైన్ యొక్క లెంత్ అనేది ప్రొవైడ్ చేసి అండ్ దెన్ టూ బాక్సెస్ వస్తుంది మనకి అవునా ఒక దాంతో లెంత్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బాక్స్కి మన కర్జర్ అనేది జంప్ అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలంటే అప్పుడు అట్ ది రేట్ ఆఫ్ సింబల్ యూస్ చేస్తాం ఓకేనా లెంత్ అండ్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఇస్తాం ఇక్కడ లెంత్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనం మెయిన్గా ఆటో క్యాట్లో యూస్ చేసే షార్ట్ కట్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ క్యార్లవ్ తెలుగు